విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీసి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు వారికి ఎంతగానో దోహదపడతాయని జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కే శాంతమ్మ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న శ్రీ లక్ష్మి అనే విద్యార్థి 2019 అబ్దుల్ కలాం విద్యా పురస్కారం అవార్డును విద్యార్థికి అందజేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ట్యాబ్ ను విద్యార్థికి అందజేయడం జరిగింది. దీని ద్వారా మిగతా విద్యార్థులు కూడా వారి మెదడును పదును పెట్టి మంచి విద్యను అభ్యసించారని, దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇలాంటి అవార్డులు గెలుచుకోవచ్చని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ అయితే చిన్నకాకాని మంగళగిరి మండలంలో తెనాల డివిజన్లో మన మండలానికి మరి ఏపీజే అబ్దుల్ కలాం వారి విద్యా పురస్కారాల అవార్డు కలిగిందా కాటలో శ్రీలక్ష్మి మరి అమ్మాయి అవ మన స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం అనేది మనందరికీ కూడా గర్వకారణము. మరి అమ్మాయి ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మరి మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ సిబ్బంది అందరి తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని మరి పాపకు తెలియజేసి అవార్డుని ట్యాబ్లు ఇచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం వారి విద్యా పురస్కార సందర్భంగా ట్యాబ్ని ఇవ్వడం జరిగింది. మరి కాటరోజు శ్రీలక్ష్మి అమ్మాయికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. 2018-19 అకాడమిక్ ఇయర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ట్యాబ్లు బహుకరించింది. ఆ సందర్భంగా మరి గుంటూరు జిల్లాలోని కెనాల్ డివిజన్ సంబంధించిన మంగళగిరి మండలము మరి చినకాకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మరి కాట్రోత్ శ్రీలక్ష్మికి ట్యాబ్ని బహుకరించడం జరిగింది. మరి అమ్మాయి ఈ పాఠశాలలో 10th క్లాసు మరి మండల ఫస్ట్ రావడం జరిగింది. అందుకని అమ్మాయికి ట్యాబ్ను బహుకరించడం జరిగింది. ఇది మా పాఠశాల యొక్క అభివృద్ధికి కానీ మరి సర్వతోముఖాభివృద్ధికి ఆ పిల్ల ఆ విద్యార్థిని కూడా చాలా కష్టపడి చదువుకున్నందుకు ఇంకా మంచి భవిష్యత్తులో బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.